నమస్కారం వార్తలకు స్వాగతం నేను ముందుగా ఎస్సార్ఎస్సీ కాలువ ఎగువ ఆయకట్టు అంతటికీ నీరందించాలని సీఎం కేసీఆర్ ఆదేశం వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష కోవిడ్ అవగాహన కల్పించాలని గవర్నర్ తమిళసై పిలుపు రెడ్ జోన్ ప్రాంతాల వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోవిడ్ పరీక్షలు పెంచాలని సూచన వెంటిలేటర్ల సరఫరాకు హామీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై కేంద్రం కసరత్తు ఖచ్చితంగా సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటన అమితాబ్ బచ్చన్ కుటుంబంలో మరో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ త్వరగా కోలుకోవాలని ప్రముఖుల ఆకాంక్ష ఎస్సార్ఎస్సీ వరద కాల్వ ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించే విషయమై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు మంత్రులు ప్రశాంత్ రెడ్డి కొప్పుల ఈశ్వర్ వినోద్ కుమార్ సంజయ్ విద్యాసాగర్ రావు రవిశంకర్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు జగిత్యాల నిజామాబాద్ జిల్లాల ప్రజా ప్రతినిధులు ఇంజనీర్లు కూడా సమీక్షకు హాజరయ్యారు ఎస్సార్ఎస్సీ ఎగువ యాబై వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు కొద్ది రోజుల క్రితం మేడిపల్లి కతలాపూర్ మండలాల్లోని వరద కాల్వ ఎగువ ప్రాంతాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదని రైతు సమన్వయ కమిటీ సభ్యుడు శ్రీపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో సీఎం ఎస్ఆర్ఎస్సి కాల్వ ఎగువ ప్రాంతాలకు సక్రమంగా నీరు అందించాలని ఆదేశించారు తమ పొలానికి నీరు అందలేదన్న ఫిర్యాదులు రాకూడదని చెప్పారు వర్షాలు పడుతుండటంతో ఎస్సార్ఎస్సీకి భారీగా నీరు వచ్చి చేరుతుందని కేసీఆర్ చెప్పారు ఆయకట్టు అంతటికీ సక్రమంగా నీటిని పంపిణీ చేయాలని ఆదేశించారు రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో రెడ్ జోన్ల పరిధిలో ఉండే అందరూ కోవిడ్ నైన్టీన్ పరీక్షలు చేయించుకోవాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు రెడ్ జోన్లో ఉండే వారితో పాటు కోవిడ్ పాజిటివ్ వ్యక్తులను కలిసిన వారు కూడా పరీక్షలు చేయించుకోవడం అవసరమని గవర్నర్ అన్నారు కోవిడ్ పరీక్షల వలన మనతో పాటు ఇతరులను కూడా వైరస్ నుంచి కాపాడతామని గవర్నర్ పేర్కొన్నారు ఇటీవల రాజ్భవన్ లో పనిచేసే సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్దారణయింది వెంటనే గవర్నర్ తమిళసై కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చింది ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ట్రస్ట్ ట్రేస్ ట్రీట్ టీచ్ అనే అంశాలను పాటించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు కోవిడ్ పరీక్షలు చేసుకోవడం కోవిడ్ ఉన్న వ్యక్తులను గుర్తించడం వారిని గౌరవంగా చూడడం ఇతరులకు అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరూ పాటించాలని గవర్నర్ సూచించారు హైదరాబాద్ నగరంలోనే గాంధీ ఆసుపత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు ఈ ఉదయం తన సిబ్బందితో ఆసుపత్రికి వెళ్లిన ఆయన కరోనా బాధితులకు వైద్యం ఎలా అందిస్తున్నారు వార్డుల్లో వసతులు ఎలా ఉన్నాయి తదితర సౌకర్యాలను ఆయన నిశితంగా పరిశీలించారు అనంతరం గాంధీ ఆసుపత్రి సిబ్బందితో కిషన్ రెడ్డి మాట్లాడారు రాష్ట ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య మరింత పెంచాలని కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు ప్రతి వ్యక్తి కూడా కోవిడ్ కి సంబంధించినటువంటి మహమ్మారి బారిన పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను తెలంగాణ ప్రజానికాన్ని తెలుగు ప్రజలను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను తెలుగు ప్రజలుగా మనం ఈరోజు ఈ యొక్క కోవిడ్ కి సంబంధించినటువంటి ఈ యొక్క మహమ్మారి పైన జరుగుతున్నటువంటి పోరాటంలో మీరు విజయం సాధించాలి తెలుగు ప్రజలుగా మనం విజయం సాధించాలి భారత ప్రజలు విజయం సాధించాలి వసుదైక కుటుంబంగా ప్రపంచంలో ఈరోజు కోవిడ్ మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఏదో పరిస్థితుల్లో ఈరోజు మానవ సమాజమే ఈరోజు మనం విజయం సాధించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోండి యుద్ధ ప్రాతిపాదిక మీద అన్ని ప్రాంతాలలో ఏదైతే మేము ఢిల్లీలో రెండు వందల సెంటర్స్లలో ఇటుడు కోవిడ్ యాంటిజెన్ పరీక్షలు కోవిడ్ ర్యాపిడ్ యాంటీజెన్ ఎదురవుతున్న ప్రజలు తమ జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోందని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు తన ఫేస్బుక్ పేజీలో వ్యాఖ్యానించారు కరోనా వైరస్ కారణంగా సామాజిక వ్యవస్థ చిన్న భిన్నమైందని అన్నారు ప్రజలకు ఎన్నో సమస్యలు సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు తాజా పరిస్థితుల నుంచి ప్రజలు గుణపాఠం నేర్చుకుని మానవీయ విలువలతో కూడిన జీవన శైలిని అరవల్చుకోవాలని సూచించారు జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ జీవిత లక్ష్య సాధన దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కోవిడ్ నైన్టీన్ వైరస్ను నియంత్రించడానికి ఇప్పటి వరకు జరిగిన పోరాటంలో విజయం సాధించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు హర్యానాలోని గురగావ్లో గల సైనిక శిబిరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అమిత్ షా ప్రారంభించారు ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ సైనికులు సరిహద్దుల్లోనే కాకుండా కోవిడ్ వంటి మహమ్మారిపై కూడా పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు నూట ముప్పై కోట్ల గల భారత్ కోవిడ్ ను నియంత్రించడంలో గణనీయమైన ప్రగతి సాధించిందని ప్రపంచ దేశాలు కితాబిస్తున్నాయని అమిత్ షా అన్నారు దేశ ప్రజలందరి సహకారంతో కోవిడ్ వైరస్పై పోరాటం చేస్తున్నామన్నారు సైనికులు ఉగ్రవాదంపైనే కాకుండా కోవిడ్ పై కూడా పోరాటం చేస్తున్నారని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ భారత్ ఆర్థిక ప్యాకేజీ అమలు తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష నిర్వహించారు ఆర్థిక కంపెనీ వ్యవహారాల శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా రెండు వందల కోట్ల రూపాయల లోపు గల పనులకు విదేశీ టెండర్లను అనుమతించరాదని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు రెండు వందల కోట్ల రూపాయలు విలువగల పనులకు గ్లోబల్ టెండర్లు అవసరమైతే ముందుగా కేబినెట్ సెక్రటరీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు కాగా రైల్వేలు రవాణా రహదారులు ప్రజా పనుల విభాగం తదితర శాఖల్లో నిర్ధారిత పనులు పూర్తి చేయడానికి గడువును మరో ఆరు నెలల పాటు పొడిగించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు కాగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల రుణ పరిమితిని మూడు నుంచి ఐదు శాతానికి పెంచిన విషయం తెలిసిందే ఆత్మ నిర్బర్ భారత్ ప్యాకేజీ ప్రకటన సందర్భంగా పేర్కొన్న వివిధ అంశాలు అమలు తీరును ఆర్థిక మంత్రి సమీక్షించారు రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన నీటిని సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టిందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు మిషన్ భగీరథలో భాగంగా నిర్మల్ రూరల్ పరిధిలోని సిద్దాపూర్ గ్రామంలో నిర్మించిన పంప్ హౌస్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఫిల్టర్ బెడ్ పనితీరును మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మిషన్ భగీరథతో దేశానికి సరికొత్త దిశను తెలంగాణ నిర్దేశించిందని అన్నారు మిషన్ భగీరథను స్పూర్తిగా తీసుకుని పశ్చిమ బెంగాల్ సర్కార్ స్వప్న అనే భారీ ప్రాజెక్టును చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు సిద్దాపూర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా నిర్మల్ పట్టణ ప్రజలకు ఇంటింటికి సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి మొక్కలు నాటి నీరు పోశారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ ముషారఫ్ అల్లీ ఫారూఖీ నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గన్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు కరోనా విపత్కర పరిస్థితుల్లో గడిచిన మూడు నెలల్లో దేశవ్యాప్తంగా ఇరవై కోట్ల కుటుంబాలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ముప్పై ఒక కోట్ల రూపాయలను కేంద్రం ద్వారా అందజేశామని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు వరంగల్లోని అర్బన్ బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్ నైన్టీన్ సందర్భంగా ప్రజలను ఆదుకునేందుకు ఆత్మ నిర్బర్ అభియాన్ ప్యాకేజీని ప్రకటించని వివిధ వర్గాలను కేంద్రం ఆర్థికంగా ఆదుకుంటోందని అన్నారు వలస కార్మికులకు నూట ఇరవై రోజుల పాటు వారి స్వంత గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా పనులను కల్పిస్తోందన్నారు కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కోవిడ్ నేపథ్యంలో తీసుకుంటున్న కొత్త చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా అరవింద్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటు దిశగా చర్యలు ముమ్మరం ఆదిలాబాద్కు సమీపంలో ఏడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నిజాం కాలం నాటి విమానాశ్రయంను ఉడాన్ కార్యక్రమం కింద తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో సర్వే నిర్వహిస్తున్నారు వీరికి జిల్లా రెవెన్యూ అధికారులు సర్వేయర్లు సహకారం అందిస్తున్నారు విద్యుత్ స్తంభాలు నీటి ట్యాంకులు ఫోన్ టవర్లు ఎత్తుగా ఉన్న భవనాలను గుర్తించడంతో పాటు ఇతర వివరాలు సేకరిస్తున్నారు అదేవిధంగా విమాన రాకపోకలకు ఆటంకాలు ఏమున్నాయని దానిపై కూడా సర్వే చేపట్టారు దీనిపై ఇరవై రోజుల్లో నివేదిక సిద్దం చేసి అధికారులకు సమర్పిస్తామని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి ప్రవీణ్ దూరదర్శన్కు తెలిపారు కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని సిపిఐ తెలంగాణ రాష్ట కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల ఉపాధి ఇబ్బందికి ఎదుర్కొంటున్న పేద ప్రజలకు బియ్యంతో పాటు ఆర్థిక సాయం అందించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఆరు వందల ముప్పై మంది సిబ్బందికి రెండు వేల పంతొమ్మిది నుండి వేతనాలు ఇవ్వడం లేదని వెంటనే వేతనాలు ఇవ్వడంతో పాటు వారి సేవలను క్రమబద్ధీకరణ చేయాలని కూడా చాడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పార్లమెంటు వర్షాకాల సమావేశాలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది మార్చి ఇరవై మూడవ తేదీన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాయి ఆ వెంటనే దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు జూన్ నెల నుంచి అన్లాక్ వన్ అమలైంది తాజాగా అన్లాక్ టూ నడుస్తోంది ప్రజలందరూ తమ తమ కార్యకలాపాలు నిమగ్నమై ఉన్నారు ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను ఏ విధంగా నిర్వహించాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కొద్ది రోజుల క్రితం పార్లమెంటు అధికారులతో సమావేశమై చర్చలు జరిపారు భౌతిక దూరం పాటిస్తూనే కార్యక్రమాల నిర్వహణపై అభిప్రాయాలు సేకరించారు కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు నిర్వహించడానికి ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంటుంది ఈ దిశగా తగిన ఏర్పాట్లు చేయడంలో పార్లమెంటు సెక్రటేరియట్ సన్నద్దమవుతోంది వచ్చే నెలలో సమావేశాలను నిర్వహించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు ఇదిలా ఉండగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తప్పనిసరిగా నిర్వహిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్ ఆరోపించారు ఇదిలా ఉండగా రాష్ట ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తన మద్దతు ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్లారు ముఖ్యమంత్రి గెహ్లట్ తన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని సచిన్ పైలట్ కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు సచిన్ పైలట్ కాంగ్రెస్ సోనియా గాంధీ పార్టీ నేత రాహుల్ గాంధీతో సమావేశమై తాజా పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి మద్దతుదారులు సచిన్ పైలట్ బీజేపీకి సన్నిహితంగా మెలుగుతున్నారని ఆరోపిస్తున్నారు మధ్యప్రదేశ్లో మాదిరిగా రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి గెహ్లట్ అనుచరులు ఆరోపిస్తున్నారు కాగా కాంగ్రెస్లోని సంక్షోభంతో తమకు ఎటువంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ కునియా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా పేర్కొన్నారు ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే ఆ పార్టీ నేతలతో అసంతృప్తి నెలకొందని బీజేపీ నేతలు తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తీసుకుంటున్న పటిష్టమైన చర్యల వల్ల దేశంలో కరోనా రికవరీ రేటు రోజురోజుకు పెరుగుతోంది ప్రస్తుతం యాక్టివ్ కేసుల కన్నా కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల నలభై రెండు వేలకు పైగా అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది ప్రస్తుతం రికవరీ రేటు అరవై రెండు పాయింట్ తొమ్మిది మూడు శాతానికి పెరిగింది గత ఇరవై నాలుగు గంటల్లో పంతొమ్మిది వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఐదు లక్షల ముప్పై నాలుగు వేలకు చేరింది గత ఇరవై నాలుగు గంటల్లో రెండు లక్షల ఎనభై వేల కరోనా నమూనాలను పరీక్షించారు దీంతో మొత్తం శాంపుల సంఖ్య కోటి పదిహేను లక్షల ఎనభై ఏడు వేలకు పెరిగింది కాగా తెలంగాణలో కొత్తగా పదకొండు వందల ఎనిమిది మందికి పాజిటివ్ అయింది దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ముప్పై మూడు వేలు దాటింది అటు పొరుగు రాష్ట్రం ఏపీలో నిన్న ఉదయం తొమ్మిది గంటల నుండి ఈ ఉదయం తొమ్మిది గంటల వరకు రికార్డు స్థాయిలో పంతొమ్మిది వందల ముప్పై మూడు కేసులు పంతొమ్మిది మరణాలు నమోదయ్యాయి ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్దారణింది ఆయన కుమారుడు నటుడు అభిషేక్ బచ్చన్ కు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో వారిద్దరిని ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారు ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు అమితాబ్కు అభిషేక్ పాజిటివ్ రావడంతో వారి ఇతర కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు తాజాగా అందిన వార్తల ప్రకారం బిగ్ బి కుటుంబ సభ్యురాలు ప్రముఖ నటి ఐశ్వర్య బచ్చన్ ఆమె కుమార్తెకు కూడా కరోనా అమితాబ్ సతీమణి రిపోర్ట్ వచ్చింది మరోవైపు తనకు కరోనా పాజిటివ్ రావడంతో అమితాబ్ స్పందిస్తూ గత పది రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు కూడా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ట్విట్టర్ వేదికగా సూచించారు కాగా అమితాబ్ బచ్చన్ కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు అక్షయ్ కుమార్ సచిన్ టెండూల్కర్ తదితర ప్రముఖులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అమితాబ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆయన అభిమానులు ఉజ్జయిని ఆలయంలో పూజలు నిర్వహించారు కాగా అమితాబ్ నివాసం జెల్సా ఇతర నివాసాలను శానిటైజ్ చేసి మూసివేశారు మరోవైపు మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు కేర్ కుటుంబంలో ఆయన తల్లితో సహా నలుగురికి కరోనా సోకింది అనుపమ్ కేర్కు నెగిటివ్గా పరీక్షల్లో తేలింది ముందు మరోసారి ఎస్సార్ఎస్సీ కాలువ ఎగువ ఆయకట్టు అంతటికీ నీరందించాలని సీఎం కేసీఆర్ ఆదేశం వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష కోవిడ్ నైన్టీన్ పై విస్తృతంగా అవగాహన కల్పించాలని గవర్నర్ తమిళసై పిలుపు రెడ్ జోన్ ప్రాంతాల వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచన రాష్ట్రంలో కోవిడ్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోవిడ్ పరీక్షలు పెంచాలని సూచన వెంటిలేటర్ల సరఫరాకు హామీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై కేంద్రం కసరత్తు ఖచ్చితంగా సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటన అమితాబ్ బచ్చన్ కుటుంబంలో మరో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ త్వరగా కోలుకోవాలని ప్రముఖుల ఆకాంక్ష